అందరికి నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రజలకి మంచి చేస్తాం అంటూ వచ్చిన హైడ్రా పేదల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. వీకెండ్ అయితే చాలు, ఎప్పుడు బుల్టోజర్ వచ్చి తమ యొక్క ఇళ్లను కూల్చుతుందా అని చెప్పి ప్రజలందరూ భయపడుతున్న పరిస్థితి. గౌరవ హైకోర్టు జడ్జి కూడా నిన్న ఎవరైతే హైడ్రా కమిషనర్ని మందలించిన పరిస్థితి. దీనికి సంబంధించి పేదల వైపు నుంచి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంది, ఇలాంటి విషయాలు మనతో మాట్లాడటానికి లీగల్ పాయింట్లో మనతో పాటు ఉన్నారు మధు శర్మ గారు. లాయర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధు శర్మ గారు. సార్ వెల్కమ్ టు లీగల్ పాయింట్ సార్. సార్ హైడ్రాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలామంది పేదల ఇళ్లను కొట్టడానికే హైడ్రా వచ్చింది. 10 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాల్లో రూపాయి కూడగట్టుకొని వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే గవర్నమెంటే దానికి సంబంధించి అన్ని వాటర్కి సంబంధించి నీటి కనెక్షన్ ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, అన్ని వాళ్లే ఇస్తారు. ఇప్పుడు మాత్రం వచ్చి ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందేనో, లేకపోతే ఇది బాగాలేదు, ఇక్కడ కరెక్ట్ కాదని చెప్పి పేదలు ఎవరైతే ఉన్నారో బాధపడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు హైడ్రా డెమోలిషియేషన్స్? ఫస్ట్ పాయింట్ రాధాకృష్ణ గారు, ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అంటారు. ఇప్పుడు ఎఫ్టిఎల్ కి సంబంధించి ఉన్న నోటిఫికేషన్స్ అన్ని, ఇప్పుడు మాక్సిమం అన్ని ప్రిలిమినరీ నోటిఫికేషన్స్, ఏది ఫైనల్ నోటిఫికేషన్ లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మాట్లాడుతున్న హైడ్రా ఏదైతే చర్యలు చేపడుతుందో, ఇన్నాళ్ళు ఈ లేక్స్ చుట్టూ ఒక బౌండరీ లెవెల్ ని మార్క్ ఎందుకు చేయలేకపోయారు? ఇంతవరకు ఇది ఎఫ్టిఎల్ లెవెల్, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరగకూడదు. మీరు ఏదో పేపర్ లో చూపిస్తే సామాన్యుడికి అర్థం కాదు. ఫస్ట్ పాయింట్, ఫీల్డ్ మీద మీరు మార్కింగ్ జోన్స్ లో మీరు ఇక్కడ మార్క్ చేసి మీరు ఒక పిల్లర్ పాతడమో, లేకపోతే మీరు ఒక సైన్ బోర్డ్స్ పెట్టడమో, లేదా ఇంకో బోర్డ్ పెట్టడమో, ఇది హైదరాబాద్ లేదా ఇది జిహెచ్ఎంసి పరిధిలో లేకున్నది, దీనికి ఇంతవరకు ఎఫ్టిఎల్ లెవెల్ ఉంది, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరగకూడదని ఇంతవరకు పబ్లిక్ ఎడ్యుకేషన్ కానీ పబ్లిక్ అవేర్నెస్ కానీ ఇంతవరకు క్రియేట్ చేసిన ఏమున్నాయి? పోనీ అలా కాదు, ఈ హైడ్రా ఫార్మేషన్ కన్నా ముందు ఉన్నటువంటి సంస్థలు ఏమైనా చెప్పాయా? జీరో. పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది మీరు చేయలేదు, మీరు చెప్పరు. ఎందుకంటే అప్పటికి ఉన్న రాజకీయ నాయకుల స్వార్థం కోసం వాళ్ళు తీసుకున్నారు, కట్టుకున్నారు, అయిపోయింది. బట్ కానీ ఇవి ఏవైతే ఫస్ట్ అక్కడ ఏమైనా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉండే, తర్వాత నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ గా కన్వర్ట్ అయినప్పుడు ఎవరు చేశారు? మరి వాటిని ఏ ఆఫీసర్లు చేశారు? నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయినప్పుడు కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ ఎవరు? ఎందుకు జరిగాయి? 30 ఇయర్స్ ల్యాండ్ టైటిల్ చెక్ చేస్తాం కదా, టైటిల్ అప్పుడు మరి ఎంత వెరిఫికేషన్ చెక్ చేసి ఉండాలి? బ్యాంక్ లోన్స్ ఎలా పుట్టాయి? ఇవాళ ఒక్కొక్కళ్ళు 80 లక్షలు 90 లక్షల కోటి నెరపెట్టి లోన్స్ తీసుకొని, హోమ్ లోన్స్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇవాళ కూల కొడుతుంటే వాళ్ళు గుండెలు పగలాలి కదా. మరి పగిలిపోతున్నాయి ఇవాళ ప్రజలవి, అన్యాయం అవుతున్నారు కదా. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు మళ్ళీ వీటన్నిటిని? ఎంత కలల సహకారం చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు వాటిని? అంటే బేసికల్ గా ఏంటంటే, ఇప్పుడు ఇదే సూటి ప్రశ్న అర్థం. ఇప్పుడు చెరువులు ఆక్రమించారు అనేది మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ దందాల్లో చెరువులు ఇరుక్కొని కనుక హై రైజ్ టవర్స్ కానీ స్కై స్క్రాపర్స్ కానీ ఏవైనా పెద్ద పెద్దవి ఉండి కనుక ఉండి చాలా దారుణంగా ఆక్రమించారంటే మీరు కొట్టడం తప్పు కాదు, సామాన్యుడు హర్షిస్తాడు, దాన్ని వ్యతిరేకించాడు. బట్ కానీ సామాన్యుడికి అసలు దాని పరిధంతో కూడా తెలియకుండా చేసి ఇంతవరకు మీరు అసలు ఒక అవగాహన క్రియేట్ చేయకుండా మళ్ళీ తిరిగి సామాన్యుడిని టార్గెట్ చేయడం అంటే ఏంటి? ఎవరి సొమ్ముతోటి, ఎవరి ఎవరి బలంతో మీరు ఇవాళ గెలిచారు? ఎవరు ట్యాక్సులు కడితే అధికారులు జీతాలు తీసుకున్నారండి? ప్రజలే కదా, ప్రజలు ట్యాక్సులు కడితే కదా. ఇవాళ ఒక్క సూటి ప్రశ్న, ఇవాళ ప్రజలు ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశారు, ఇవాళ ఇల్లీగల్ గా ఏ పరిధిలో ఉంది, ఎఫ్డిఎల్ జోన్ లో ఉంది అంటున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నాను, ఇవాళ ఆ ఇంటికి వచ్చి మార్క్ చేసే తహసీల్దార్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ లేదా హైడ్రాలో ఉన్న ఆఫీసర్ల మీద కానీ ఇవాళ ఏసీబీ రైట్స్ చేద్దాం, లెట్ ది గవర్నమెంట్ ఈ డెసిషన్ కూడా తీసుకోండి. ఇవాళ స్టేట్ లో ఉన్నటువంటి అందరు తహసీల్దార్ మీద ఎట్ ఎ టైం ఏసీబీ రైట్స్ చేయండి. దమ్ముంటే ఎంతమంది తహసీల్దార్ తెల్లారపాటికి సర్వీస్ లో ఉంటారో చూద్దాం. మరి ఇది ఆనెస్టీ, వాళ్ళ పబ్లిక్ తెలిసిన నిజం, నేను మాట్లాడడం కాదు, ఇవాళ పబ్లిక్ అడగండి, చెప్పరా మీకు ఎంతమంది కరప్టెడ్ ఆఫీసర్స్ బయటకు వస్తారు హైడ్రాలో? హైడ్రాలో ఉన్న ప్రతి ఆఫీసర్ మీద ఏసీబీ రైట్ చేద్దాం. మరి ఇవాళ పబ్లిక్ అంటున్నారు కదా, ఇవాళ ఆక్రమించి కట్టారు, ఇవాళ చేశారు అని చెప్పి పబ్లిక్ అంటున్నారు కదా, సామాన్యుని టచ్ చేస్తాం అంటున్నారు కదా, మీకు ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉండదు కదా, ఒక నోటీస్ ఇవ్వడం ఉండదు కదా, వీకెండ్ వస్తే హాయిగా ఫ్యామిలీతో గడిపే ఫ్యామిలీని తెచ్చి నా ఇల్లు కూడగట్టాడు, నేను నెడ్ రోడ్డు మీద నిలబడాలరా బాబు, నేను స్టేజింగ్ తెస్తున్నావు కదా, మరి ఇంత తతంగం చేస్తున్నావు కదా, ఇవాళ లెడ్డం మీ ఆఫీసర్ల మీద రైట్ చేద్దాం, మరి చేయండి దమ్ముంటే. లేదు ఇదే దమ్ముంటే ఇవాళ పొలిటికల్ లీడర్స్ సంపాదించి మీ వెనకాల నుండి మిమ్మల్ని ప్రోత్సహించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేయండి పోనీ రైట్స్. ప్రజలు హర్షిస్తారు, ఎత్తిని పెట్టుకుంటారు మిమ్మల్ని ఆఫీసర్లని. నువ్వు అంటే నీ డెవలప్మెంట్కి ఏం అడ్డం వచ్చింది అది చెప్పు, ఎంతవరకు వచ్చింది, ఏం కాంపెన్సేట్ చేస్తున్నావు, ఇవేమీ మాట్లాడము మేము. నువ్వు హైడ్రా జీవో తీసుకోండి, మీరు
రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని స్పష్టంగా చెప్తాడు. కానీ రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, ఎక్కడ చెప్పాను రిమూవల్ కి ప్రొసీజర్, ఏమని చెప్పారు రిమూవల్ ప్రొసీజర్, ఏం చేద్దామని వస్తున్నారు? స్పష్టంగా గౌరవ హైకోర్టు వారు కూడా అడిగారు ఏంటి వీకెండ్ డెమాలిషన్స్ ఏంటి అంటే, వీళ్ళ ఏంటి వీకెండ్ డెమాలిషన్ అయితే స్టే తెచ్చుకోవడానికి ఇమీడియట్ గా కోర్టు రారు. తెల్లవారుజామున వెళ్దాం కోర్టు వేద్దాం, 10 కోర్టు టైమింగ్ స్టార్ట్ అయ్యే లోపు కట్టేయాలి. సాటర్డే సండే కొట్టేయచ్చు, ఆ బిల్డింగ్ డెమాలిష్ చేయొచ్చు. అది కాక ఎందుకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి హౌస్ మోషన్ మూవ్ చేసుకోలేరు కదా, వెళ్ళి హౌస్ మోషన్ మూవ్ చేసుకునే స్థాయి కాదండి, వాళ్ళకి లాయర్ల దగ్గరికి వెళ్ళటం ఏంటి అంటే వాళ్ళకి తెలియదు కదా. ఇవాళ అంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంత కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ముందు అది పడగొడుతుంటే అక్కడ నుంచి వాడి కదలని ముందు పంచేయాలి కదా పాపం, కళ్ళ ముందు అంటే ఎన్నో సంవత్సరాల కళ్ళండి ఇల్లు కట్టుకోవడం. ఇవాళ సంబంధి ఇవాళ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరం ఎక్కడి నుంచో ఊడిపడ్డం కాదు కదా, ఎన్ని సంవత్సరాల కళని ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటే, అంటే ఒక జనరేషన్ లో ఫాదర్ ఉద్యోగం చేసి రూపాయి రూపాయి కూడగట్టి నెక్స్ట్ జనరేషన్ లో కొడుకు జాబ్ చేస్తున్నాడు, కొడుకు సంపాదిస్తున్నాడు అన్నప్పుడు ఈయన సంపాదించుకుందంతా ఒక ఇంటి కింద పెట్టి నేను ఇన్నాళ్ళు అద్దీంట్లో ఉన్నా, కొడుకు ఉండకూడదు, ఇక్కడ నుంచి అయినా రూపాయి సంపాదించాలని ఈయన దగ్గర ఉన్న డబ్బులు కొంత పెట్టుకుని కొడుకు జీతంలోది కొంత ఈఎంఐ పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇవాళ అందరూ సగానికి సగం మంది హైదరాబాద్ లో అలాంటి వాళ్ళు. ఓకే, సగానికి సగం ఇవాళ పడిపోతున్న ఇల్లు కూడా అలాంటివి. నిన్న మనం ఒక వీడియో చూసాం, ఆ పిల్ల పాపం చదువుకుంటాను. ఒకసారి ఏంటంటే ఒక్కసారి చూద్దాము మధు సార్, ఎందుకంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి ఇది చూస్తే అమ్మాయి ఇలాంటి చిన్న పిల్లల్లో కూడా వెళ్ళిందంటే. ఒకసారి నువ్వేం చెప్పినావు? నా బుక్స్ అని పోయినా అని చెప్పినా. ఎట్లా పోయినా అని అడిగింది మీ టీచర్. నువ్వేం చెప్పినావు? రేవంత్ సార్ ఏమైనా చెప్తావా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో, ఆ రేవంత్ రెడ్డి సార్ ఏమేమి తీసుకున్నారు అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. సరే, అవన్నీ తెచ్చినాక నన్ను మంచి చదువుకో సరేనా? మా డాడీ డీమార్ట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కొట్టింది. బాటిల్ కూడా తీసుకొని వెళ్ళదా నిన్ను? ఆ రోజు ఏం చేస్తున్నావు కూల కొడుతుంటే? నువ్వేం చేస్తున్నావు అప్పుడు? నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. సరే, ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంతమంది పోలీసులు అవుతున్నారు కదా, అక్కడ నుంచి ఎస్ఐ క్యాడర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కదా, సిఐ క్యాస్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఆఫీసర్లు పైన ఉన్నారు కదా, దమ్ ఉంటే వీళ్ళ మీద ఏసీబీ రైడ్ చేయండి. ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ఏసీబీ రైడ్ చేద్దాం. ఇవాళ ప్రజలు తప్పు, ప్రజలు మార్కింగ్ చేసి, మార్కింగ్ లేని జోన్ లో బఫర్ జోన్ లో కానీ మీరు ఎఫ్టీఎల్ చెప్పిన మీరు లెవెల్స్ లో ఏవైతే చెప్పారో అక్కడ ఇల్లు కట్టారు కదా, ప్రజలు తప్పే కదా, కూలుస్తున్నారు కదా. మరి ఇప్పుడు మీరు ఏసీబీ రైడ్ చేస్తే మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ కూలిపోద్ది. ఛాలెంజా? ఎందుకంటే ఎలక్షన్స్ టైంకి మళ్ళీ గవర్నమెంట్ చేయగలదా, ఫామ్ అవుద్దా అధికారుల సపోర్ట్ లేకుండా? అంటే నిజంగా తహసీల్దారులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, నిన్న గౌరవ జడ్జి జస్టిస్ గారు కూడా, ఆయన కూడా చెప్పారు తహసీల్దారుల మీద కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది పోలీసుల మీద. వీకెండ్ దీని మీద ప్రజల దగ్గర నుంచి లంచాలు అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి, కాకపోతే ఎవరైతే బడా నేతలు అంటే ఓన్లీ ఎన్కన్వెన్షన్ కొట్టినప్పుడు చాలా మంది మంచిగా చేశారన్నాడు, మిగతా వాళ్ళు ఎక్కడ కూడా వెళ్ళలేదు, దాని తర్వాత పేదల వీళ్ళ మీద పడ్డారు. ఒక్కటే మాట, ఇప్పుడు అప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు, అప్పుడు లేఅవుట్స్ రెగ్యులైజేషన్ చేసిన వాళ్ళ మీద ఆఫీసర్స్ మీద కేసులు పెడుతున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం అన్నారు. ఆఫీసర్ల మీద కేసులు పెట్టండి, యాక్షన్ తీసుకోండి, అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. వీళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేసిందని గర్వంగా చెప్పుకోకర్లా, ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఇవాళ ఇంకొకటి అడుగుదాం, ఇంకోటి కూడా మనం అడగడంలో తప్పులేదు కదా, మరి ఈ హైడ్రాలో పనిచేసేవాడు అవినీతి లేని ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? అవినీతి మచ్చలేంది. ఇవాళ అందరి మీద ఏసీబీ రైట్స్ వేసి మీ అసెస్సెంట్ లైబిలిటీస్ డిక్లేర్ చేయండి. హైదరాబాద్ లో ఉన్న ప్యూన్ నుంచి హైర్ అఫీషియల్ వరకు అసెస్సెంట్ లైబిలిటీస్ డిక్లేర్ చేయండి. మీరు సర్వీస్ లోకి వచ్చినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి, దాన్ని పట్టుకొని పబ్లిక్ ఆర్టీఎల్ వేస్తారు మీ పైన, స్టార్ట్ చేస్తాం. ఏ పబ్లిక్ లో రెవల్యూషన్ రాకూడదు, ఇంకా ఎక్కువ చేస్తే మితి మీరితే అతి అయితే పబ్లిక్ కూడా తిరగబడతారండి. ఇప్పుడు చట్టానికి అంటూ ఒక లిమిట్ ఉంటుంది. అవును, ఒక ఒక అంటే ఒక విషయం చెప్తాను, ఎప్పుడు ఒక సామాన్యుడు కోర్టు తలుపు తట్టాలనుకుంటాడు, కోర్టు టెంపుల్ ఆఫ్ జస్టిస్ అంటాం, అంటే న్యాయం దొరికే ఏకైక ప్రదేశం అని చెప్పి లాస్ట్ హోప్, అంటే లాస్ట్ రిసార్ట్, ఏ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడ పని అవ్వకపోతే కోర్టుకు వచ్చి
నాకు అయ్యా నా రోడ్డు మీద పడేశారు, నన్ను కాపాడండి అని చెప్పి కోర్టుకు వచ్చి అడిగే పరిస్థితి. అంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు కోర్టుకు వచ్చారు. మొన్న ఒకవిడ చనిపోయింది, మొన్న ఒకవిడ చనిపోయిన పరిస్థితి సార్. చాలా ఎవరైతే ఆత్మహత్య చేసుకుంది అంటే దీనికి కారణం ఎవరు అంటే ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారు రంగనాథ్, నాకు సంబంధం లేదు మేము నోటీసులు ఇవ్వలేదు అని చెప్పారు. కానీ హైడ్రా వస్తుంది, ఇల్లు కూల్చేస్తుంది, వీకెండ్ డెమోలిషన్ చేస్తుంది, భయపడే పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా అండి, మనసు కదిలించేటువంటి సంఘటన ఇది. ఎందుకంటే క్లారిటీగా చెప్పండి, ఎవరికి కూల్ చేస్తారు, ఎవరికి కూల్ చేయరు, ఏ ఏరియాస్ లో ఉన్నాయి. వీళ్ళకి ఒక భయం, ముందు నోటీసులు ఇస్తే వీళ్ళు కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారండి. గౌరవ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయితే స్టే ఆర్డర్స్ వస్తాయని వీళ్ళ భయం. అంటే మరి నువ్వు ఎందుకు ఇచ్చావురా బాబు పర్మిషన్ ఫస్ట్? ఆ ఇచ్చినట్టు ముందు బొక్కలో వేసి నోటీసు. అప్పుడు నువ్వు ఇప్పుడు ఏదైతే ఆఫీసర్లు ఇచ్చారో వాళ్ళు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇచ్చినట్టు ముందు అరెస్ట్ చేసి లోపల వేసి ఆ తర్వాత వీళ్ళు రావడానికి నూరా నాళా మీద కట్టారన్నప్పుడు, నాళా మీద కట్టినప్పుడు ఏ అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఉండ రోజు తిరగడు ఆ ఏరియా, కళ్ళు కనపడలేదా అన్ని రోజులు? ఓకే, బ్లైండా? అంటే ఇప్పుడు ఇది ఒక హైడ్రా తనంతట తానుగా చెప్పే విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ సిస్టమ్ గుడ్డిగా ఉంది, ఇప్పుడు కళ్ళు తెరిచింది అని చెప్పి మేమే కరెక్ట్ గా ఉన్నాము, మిగతా వాళ్ళందరూ అంతే కదా అవినీతి పట్ల చెప్పే 100%. అదే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం అంటారు కదా, అలానే ఉంది ఇప్పుడు. అంటే ఇన్ని సంవత్సరాలు వ్యవస్థ మొత్తం గుడ్డిది, వీళ్ళు వచ్చి కళ్ళు తెరిచారు, ఇప్పుడు ఆపరేషన్ చేసేసి కళ్ళు గుడ్లు పెట్టేసి కళ్ళు తెప్పించేసారు అనమాట. వీళ్ళు కనుగుడ్లు పెట్టేసి అంత పెద్ద ఆపరేషన్ చేసిన సక్సెస్ఫుల్ ధీరులు వీరులు. ఇవాళ మీరు చేస్తున్నది తప్పు కాదు. ఇవాళ నిజంగానే హైడ్రా అనే సంస్థ ఫామ్ అవడం అనేది ఒక రకంగా మంచిది. అంటే లేక్ ప్రొడక్షన్ చేయండి, ఇంతవరకు ఎంత ఆక్రమించాయని, ఎవరు అక్రమంగా తీసుకున్నారు, ఏమున్నాయి చూడండి. సామాన్యుడు ఇంతింత కాస్ట్ అంటే ఇంతింత లోన్లు పెట్టి ఇంతింత భరిస్తూ కుటుంబాన్ని భరిస్తూ దాన్ని చూసుకుంటూ ఇవాళ నడి రోడ్డు మీద పడిపోతే రేపొద్దున ఇల్లు లేదు, మరి బ్యాంకు వీళ్ళు లోన్ కట్టకపోతే వీళ్ళు నూరుకుంటుందా, డిఫాల్టర్ కింద చేస్తే వీడి జీవితం అంతా ఏమైపోవాలి? ఈ ఫ్యామిలీ జీవితం అంతా ఏమైపోవాలి డిఫాల్టర్ అయితే? డిఫాల్టర్ కింద డిక్లేర్ చేస్తారు. మరి బ్యాంక్స్ ఎందుకు ఇచ్చాయి మీరు? అంటే ఒక్కళ్ళు కదా సార్, వందలాది అంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏరియాలో రోడ్డు వేయడం ఎవరు తప్పండి? రోడ్డు ఎవడేస్తాడు? హూ ఇస్ ద అథారిటీ? గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళే చేస్తారు. జిహెచ్ఎంసీ ఇప్పుడు అథారిటీ చెక్ చేసుకోవాలి కదా, మున్సిపల్ డిపార్ట్మెంట్ రోజు వెళ్తుంది కదా, మరి ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా, ఆల్రెడీ అప్పుడే పబ్లిక్ కోర్టులకు వెళ్లే వాళ్ళు కదా. మీరు ఫెసిలిటీస్ ఎమినిటీస్ ప్రొవైడ్ చేయకపోతే, మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే మాకు ఫెసిలిటీస్ ఎమినిటీస్ ప్రొవైడ్ చేయలేదని కనుక మీరు ఉండుంటే, అంటే శానిటరీ డిపార్ట్మెంట్ మీరు ప్రొవైడ్ చేయకపోయి ఉంటుంటే కనుక పబ్లిక్ ఆ రోజు కోర్టుకి వెళ్ళి చెప్పుకునే వాళ్ళు మాకు శానిటరీ డిపార్ట్మెంట్ రావట్లేదు అంటే అప్పుడే ఎగ్జామిన్ చేసేది కోర్టు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపేయాల్సింది ఆనాడే. మరి ఓ పక్కన అన్ని ఇస్తారు మీరు, ఇన్నాళ్ళు ట్యాక్సీలు కట్టించుకున్నారు, మీరు ప్రతిదీ రూపాయి రూపాయి కూడబెట్టుకున్న తీసుకున్నారు, ఇవాళ డెమాలిషన్ అని ముందు అడిగేస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవరా సార్? ఏం చెప్తారు నిన్న స్పష్టంగా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ మీదే మేము డిపెండ్ అయ్యి ముందుకు వెళ్తున్నాం అంటున్నారు, ఫైనల్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వరు? ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఎందుకు డిసైడ్ చేయలేదు? ఎక్కడ మీరు ఎడ్యుకేషన్ క్రియేట్ చేయడానికి ఇంతవరకు ఎన్ని లేక్స్ పెట్టారు మీరు? బోర్డ్స్ ఎన్ని లేక్స్ చూపించారు? వెబ్సైట్ లో పెట్టారు కరెక్టే, సామాన్యుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నోడు చిన్నోడు గుర్చేసుకున్నాడు ఏం తెలుస్తుంది? ఇప్పుడు అమ్మాయి చెప్తుంది పాప నాకు చదువుకోవడానికే నా బుక్స్ పోయింది అంటే స్కూల్లో వాళ్ళు బుక్స్ ఇస్తారా? ఏ స్కూల్కి వెళ్ళాలి? ఇల్లు ఎక్కడ ఉందని ఎక్కడ నుంచి వెళ్తుంది? ఎక్కడ నుంచి ఆశ్రయం ఇస్తారు వాళ్ళకి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు వాళ్ళకన్నా? వాళ్ళు మీరు చెప్పినవి చెప్పారు ఎంతవరకు ప్రామిస్ చేశారా ఏమన్నా? కనీసం ఏది హైడ్రా లాగి మనుషులను పడేయడం తేలికైన విషయం ఏంటండి? కబ్జా చేయడం తప్పే నేను కాదన్న, ఎన్క్రోచ్మెంట్ ఇస్ ద రాంగ్ థింగ్, ఇల్లీగల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి ఆ ఎన్క్రోచ్మెంట్ చేసి ఆ ల్యాండ్ లోకి వచ్చేటువంటి రైట్ లేదు కరెక్టే, కానీ ఇల్లు కట్టుకొని ఉన్నదాకా ఏం చేశారు? అది ఓకే డెమాలిషన్ అయిపోయింది, బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ సృష్టిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏ ఆఫీసర్ల ప్రమేయం ఉంటే ఇవన్నీ ఇన్నాళ్ళు వచ్చాయి? మధుశర్మ గారు, అంటే హైడ్రా యొక్క ఏదైతే ఉందో దాని యొక్క ఉద్దేశం కరెక్టే గానీ అది వ్యవహరిస్తున్న తీరు, ముందుకెళ్తున్న తీరు మీద వివాదాస్పదం అవుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? మీరు సరే, హైడ్రా తీరు వివాదాస్పదమే, హైడ్రాలో ఉన్న ఆఫీసర్లు వివాదాస్పదమే, నిజమే, అందులో అబద్ధమే ఉంది. ఇప్పుడు ఓకే చూద్దాం, మీరు నిజంగా ఇవాళ హైడ్రాలో జీరో కరప్టెడ్ ఆఫీసర్స్ హైడ్రా కోసం పనిచేసే వాళ్ళు అనేది చూపించండి. అంటే రంగనాథ్ గారు నా దగ్గర నిజంగా ఇవ్వాల్సింది, నేను రంగనాథ్ గారిని కానీ ఇంకెవరిని కానీ బ్లేమ్ చేయట్లా, డిక్లేర్ చేయమంటున్నాను నేను వాళ్ళని. మనం ఏ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం బ్లేమ్ చేయట్లా, ఎవరు మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరు అవినీతిలో ఇంతవరకు ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళు సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు ఇంత ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు, ఇప్పుడు ఇంత ఉన్నాయి, వాళ్ళ ఎస్ఎస్ఎల్ లయబిలిటీస్ డిక్లేర్ చేయండి ఓపెన్ గా. ఇప్పుడు పబ్లిక్ చేసిన తప్పే కదా, మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసిన వాళ్ళని హైడ్రాలో ఉంచండి. ఓకే, హైడ్రాలో ఉంచండి, తప్పేంటి? ప్రజల వైపు నుంచి వస్తున్నాయి తహసీల్దారులు, దాంతోపాటు మిగతా వాళ్ళు డబ్బున్నోళ్ళ దగ్గర మొత్తం తీసుకొని మా ఇల్లు కూడగొడుతున్నారు, పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది చెప్పారు. ఎన్కన్వెన్షన్ తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ అన్నారు, దాంతోపాటు ఇంకోటి ఎక్స్ వై జెడ్ మేమందరే పడగొడతామని చెప్పారు, బట్ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ప్రజలు ఎవరైతే
రెక్కడ దగ్గర డొక్కడిని ప్రజల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు. ఆడవాళ్ళని మనం ఆ సండేకి సంబంధించి ఆదివారం వస్తుందంటే ఎవరైతే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దీనికి సంబంధించి హైడ్రాకి నిన్న ఎవరైతే గౌరవ జస్టిస్ గారు మాట్లాడిన తర్వాత కూడా ఏదైనా చేంజ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటే రాధాకృష్ణ గారు, క్లియర్ గా ఒకటే మాట ముందు తీసుకెళ్దాం. తహసీల్దారులు చేస్తున్నారు, తహసీల్దారులు అడిగితే ఇప్పుడు నిన్న కోర్టులు గౌరవ కోర్టు వారు కూడా ఒక మాట అన్నారు. ఇప్పుడు తహసీల్దార్ చార్మినార్ పంపించమంటే మిషనరీ అన్న మనుషులు పంపించేస్తావా అని? అంటే ఇప్పుడు ఒకటే విషయం, ఇప్పుడు ఇంత తహసీల్దారులు ఏం చెప్తే అదే చేస్తావు అనే దాని పద్ధతి ఉంటే ప్రజలు కూడా అడుగుతున్నారు, నీ తహసీల్దార్ జెన్యున్ అని నువ్వు చూపించమ్మా, నీ తహసీల్దార్ జీరో కరప్టెడ్ ఆఫీసర్స్ అని మీరు చూపించండి, చూపించండి, తప్పేంటి అందులో? స్టేట్ లో ఉన్న తహసీల్దార్స్ అందరూ జీరో కరప్టెడ్ ఆఫీసర్స్ అని చూపించండి, మేము అప్రిషియేట్ చేస్తాం, చప్పట్లు కొడతాం. ఇంకా ఏ మండలం కా మండలం వాళ్ళ మెల్ల దంగలేసి మరీ వాళ్ళని వెల్కమ్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జీరో కరప్షన్ ఉంది, ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో ఏ ఒక్క ఆఫీసర్ కరప్షన్ లేడు, మీ వాళ్ళ అసెట్స్ అండ్ లైబిలిటీస్ డిక్లేర్ చేయిస్తాము ఆఫీసర్స్ వి, ఆఫీసర్స్ చాలా ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే నిజమే, ఒప్పుకోవాలి కదా, మేమే నింద ఇట్లా మీరు చెప్పండి, పోనీ డిక్లేర్ చేయండి ధైర్యంగా. హైదరాబాద్ వర్క్ చేసే ఎంప్లాయీస్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ డిక్లేర్ చేయండి, ఇప్పటి వరకు పాత ఎంత ఉన్నాయి చూడండి. ఏసీబీ రైట్స్ మరి మీరు చేయించగలరా ఇంతమంది తహసీల్దార్లో? ఇది ఏదో దాసే, ఇవాళ మనం ఏదో మాట్లాడమో ఇదేదో కాదు, పబ్లిక్ కి ఓపెన్ గా తెలిసింది, తెలిసిన నిజం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ కే తెలుసు. ఇవాళ ఎవరైతే కుర్చీలో కూర్చున్న పెద్దలు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు, 100% తెలుసు, తెలియంది కాదు కదా. చేయండి మరి, రెవెన్యూ ఆఫీసర్స్ మీద మీరు ఏసీబీ రైడ్స్ చేస్తే ఎంతమంది ఆఫీసర్స్ అసలు ఉద్యోగాల్లో ఉంటారో చూద్దాం ఫస్ట్. ఎవరైతే రైడ్ చేయాల్సిన పోలీసులు కూడా దీంట్లో ఉన్నారు, వాళ్ళ మీద కూడా చేయండి, ఏసీబీ రైడ్స్ కూడా పోలీసులు చేయండి, తప్పే ఉంది. మరి మీరు ఇప్పుడు జెన్యున్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్స్ అని ప్రూవ్ చేసుకోండి, వచ్చారు కదా ఇళ్ళకు, ఇళ్లలోంచి పట్టుకొని లాగేసి మరి ఇళ్ళు కూలగొడుతున్నారు కదా, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి. మరి మీరు ఎవరైతే ఆ రోడ్లు వేసినప్పుడు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, నీటి కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో, వాటర్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే రోడ్లు వేసినప్పుడు, వీళ్ళందరూ ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, అసలు వీళ్ళకి ఎంత ఉంది ఉద్యోగంలో చేరినప్పుడు, తర్వాత ఎంత పోగాయి, మొత్తం లెక్కేద్దాం మరి. సార్ ఒకటి నాకు ఒక లేమెన్ గా నేను డౌట్ అవుతున్నాను, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి లెల్లి పగలగొడుతున్నారు, కానీ ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దానిని ఎవరో ఏ గవర్నమెంట్ లోనో, కాంగ్రెస్ ఉండొచ్చు, పిఆర్ఎస్ ఉండొచ్చు, లేకపోతే వేరే పార్టీలు వేరే ఉండొచ్చు, ఇచ్చి వెళ్ళిపోయారు. బట్ బఫర్ జోన్ లో ఉందని చెప్తున్నారు, లేకపోతే వీటి ఏదైతే ప్రాబ్లంలో ఉన్న పరిధిలో ఉందని చెప్తున్నారు. అసలు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ నిజంగా దీన్ని హైడ్రా రంగనాథ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఎఫిషియంట్ ఎవరైతే అధికారం చెప్తున్నారు కదా, నిజంగా దీనికి సంబంధించి ముందు మాట్లాడుకొని దీన్ని ప్రజలకి ప్రాబ్లం లేకుండా తీసుకెళ్లే అవకాశం ఉందా, లేకపోతే అసలుకి ఇదంతా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగినదండి, ఇప్పుడు అసలు దీన్ని మనం సెట్ చేయలేమంటారా, ఏం చెప్తారు మీరు? ఒకటండి, బఫర్ జోన్కి సంబంధించి ఎడ్యుకేట్ ఎంత చేసింది గవర్నమెంట్? ఒక విషయం కూడా ఒకటి చేసుకోవాలి, ఒక ప్రభుత్వము ఒక రెగ్యులేషన్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడం కూడా అంత అవసరం, అంటే దానిపైన అవగాహన కల్పించడం అంటాం. ఆ అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఏం అవగాహన కల్పించారు వాళ్ళు ఇంతవరకు? తెలియదు కదా, ఇప్పుడు ఎఫ్టిఎల్ ఈ ఏరియాలో ఉంది, ఆ ఏరియాలో వెంచర్లు వేసినప్పుడు ఏం చేసావురా బాబు, ఇదంతా వద్దు. చేసినప్పుడు ఏం చేసావు మరి, అప్పుడు ఎందుకు అమ్మనించావు, ఎందుకు అమ్మారు అప్పుడు? అంటే అప్పుడు ఎవరో ఆఫీసర్లు ఉన్నారు అమ్మారంటే తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవ్వండి. ఇప్పుడు మీరు ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా ఇది చంపడమే, ఓకే మీరు ఉరిశిక్ష చేయకుండా చంపడమే, ప్రజల్ని దిక్క షూట్ చేయకుండా చంపడమే, ఇది గంతా కాల్చకుండా చంపడమే, ఇది ప్రభుత్వం చేస్తుంది. అదే గంతా చంపితే ఎన్కౌంటర్ అవుద్ది, ఇలా ఆర్థికంగా చంపితే ఏమో వాళ్ళు వాడంతా వాడు చంపినట్టే, ఇది చంపడమే కదా మరి. ఇవాళ ఎంత మంది ఫోన్లు చేసి మొత్తుకుంటున్నారు, అంటే ఒక ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేయండి ప్రాపర్ గా, చెప్పండి పబ్లిక్ ఇక్కడ కట్టకూడదని ఇంతవరకు అవేర్నెస్ ఇచ్చారా, సామాన్యుల జోలికి వెళ్ళకండి దయచేసి, దయచేసి సామాన్యుల జోలికి వెళ్ళకండి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ వస్తుంది, చట్టం ముందు అందరూ సామాన్యమే, చట్టం ముందు అందరూ సమానమే, ఆక్రమించిన వాడు ఎవడైనా సరే చిన్నోడా పెద్దోడా అనే క్వశ్చన్ కాదు. బట్ కానీ చిన్నోడికి తెలియక వాడు అక్కడ ఆక్రమించాడని చెప్పలేదు, ఎందుకని ఒకటే క్వశ్చన్, నాకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో వచ్చాను, ఈ డాక్యుమెంటేషన్ అంతా ఎలా వచ్చింది, ఎవడు రెస్పాన్సిబుల్, ముందు దాన్ని తవ్వండి, దాన్ని తవ్వండి. ఓకే సార్, ఒకటి సార్ నేను ఒక బఫర్ జోనో లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు తెలియదు సార్, నేను అన్ని తీసుకున్నాను, నా దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, అయినా కానీ చాలా మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో
వాళ్ళు కనీసం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి వాళ్ళకి. లీగల్ మీరు 100% వాళ్ళు ఏం చెప్తారు, దరిద్రం ఏంటంటే స్టే వచ్చేలోపు కొట్టేయాలని చూస్తున్నారు. ఇదే దారుణం. అంటే సాటర్డే సండేని తీసుకొచ్చి సాటర్డే నిన్న గౌరవ హైకోర్టు వారు అందేది కదా, ఏంటి వీకెండ్ ఎమోలిషన్స్ అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఈ వీకెండ్ ఎమోలిషన్స్ ఇట్లనే కంటిన్యూ అయితే పబ్లిక్ అవుట్రేజ్ పెరుగుతుంది. నిన్న మనం చూసాం కదా పబ్లిక్ ఆ ఏరియా ఇది అక్కడ వెళ్ళి మార్కింగ్ చేయడానికి వస్తే మెల్లబట్టు బయటికి పెట్టారు ఆఫీస్ అని వదిలిపెట్టరండి. ఎందుకు వదిలిపెడతారు? ఇవాళ పబ్లిక్ గెలిపిస్తే సీట్లలో ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్, పబ్లిక్ ట్యాక్స్ కడితే జీతం తీసుకుంటున్న వాళ్ళు బ్యూరోక్రాట్స్, యువర్ ద సర్వెంట్స్ ఆఫ్ ది పబ్లిక్, యువర్ నాట్ ది మాస్టర్స్ ఆఫ్ ది పబ్లిక్. వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అండి, పబ్లిక్ కోసం పనిచేయాల్సిన వాళ్ళు. ఇవి వీళ్ళే వెళ్ళి చెప్పుకోవాలి. ఎవరన్నా పైన ఒక పొలిటీషియన్ కానీ లేదా ఎవరన్నా ప్రెజర్ చేసిన అధికారి కానీ చెప్పినా వీళ్ళు చెప్పాలి, సార్ ఈ ఏరియాలో వీళ్ళు పాపం మొదటి నుంచి మన ఆఫీసర్స్ పర్మిషన్స్ ఇచ్చారు, ప్రీవియస్ గా ఉన్న ఆఫీసర్స్. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కట్టడం వల్ల కొన్ని కోట్లు వీళ్ళు నష్టపోతారు, 80-70 లక్షలు నష్టపోతే సామాన్యుడు తిరిగి ఎప్పుడు తెచ్చుకోగలుగుతాడు? ఎప్పుడు తెచ్చుకోగలుగుతాడు? అదంతా ఎన్ని సంవత్సరాల కష్టం అది పైపెచ్చు. అందులో సగం ఈఎంఐ అప్పే ఉంటుంది, ఇంకా తీరంది. ఎవరు కడతారు? ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు నెక్స్ట్ కొడుకు కట్టాలి. లేని ఇల్లు కోసం 20 సంవత్సరాల అప్పు కొడుకు కట్టాలి. కొడుకు కట్టాలి, ఏంటి దారుణం? ఎవరి కోసం ఇదంతా? ఎవరిని చంపుదామని? ఇది ఇండైరెక్ట్ గా యువర్ కిల్లింగ్ ద పీపుల్. యువర్ కిల్లింగ్ ద పీపుల్ అండి, 100% యువర్ కిల్లింగ్ ద పీపుల్. ఇదేమి తప్పుగా చెప్పేది కాదు. అంటే మీరు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి ప్రజలకి, చెప్పండి, లేదా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయండి. అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ ఏం అరేంజ్ చేశారు? ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసిన వాడు కొనుక్కున్నప్పుడు దాకా నిద్రపోయి ఇప్పుడు దాకా ఏం చేశారు బాబు మీరు? అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, ఒక ఇంటికి వాళ్ళు వచ్చి కరెక్టే నాకు తెలియదు నేను చేశాను, కనీసం ఇప్పుడు వాళ్ళకి ఓకే ఎక్కడ వేరే చోట మీకు ఇస్తామనో లేకపోతే కట్టిస్తామనో. ఇంతవరకు అలాంటి ప్రతిపాదన హైదరాబాద్ దగ్గర నుంచి కూడా ఒకటి రాదు, గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇవాళ ఒక్క మాట అండి, జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న పబ్లిక్ అంతా ఒకటే అవుట్రేజ్ కనుక పెరిగి మేము ట్యాక్స్ కట్టము, మేము ఏమీ చెయ్యము అని గనక నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారు? పబ్లిక్ అవుట్రేజ్ చేయడం చాలా ఇష్టం అండి. తెలంగాణ ఉద్యమం అప్పుడే పెద్ద పెద్ద నినాదాలు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు. కరెంటు బిల్లు దగ్గర నుంచి మొత్తం ఏది కట్టారు? కట్టరు. పబ్లిక్ కట్టరు. ఏం చేస్తారు? మహా అయితే కట్ చేస్తారు, చేసుకుని అడ్డం తిరుగుతారు. ఇప్పుడు పబ్లిక్ ఆమాన్య ఆర్ధికులు తిరుగుతారు, అంటే అంత దూరం వెళ్తారు. అంటే ఇది గనక ప్రాపర్ గా లేకపోతే సిస్టమ్ లో చాలా దూరం వెళ్తాయి, ఇవి గొడవలకు వెళ్ళిపోతాయి. అంటే కూల్ గా సామరస్యంగా కంట్రోల్ చేయగలిగితే హైడ్రా కంట్రోల్ చేయాలి. చేయలేని తరంలో పబ్లిక్ అవుట్రేజ్ గనక పెరిగితే ఖచ్చితంగా అన్ని కట్టడం ఆపేస్తారు. ఒకటైతే ఇప్పుడు మాక్సిమం ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి స్ప్రెడ్ అయితే ఏం చేస్తారండి మీరు? మీరు ఫుడ్ సప్లై కట్ చేస్తారా? వాళ్ళకి వాటర్ కట్ చేస్తారా? లేకపోతే ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారా? శానిటైజేషన్ కట్ చేస్తారా? ఇప్పుడు ఇంత దాకా వస్తే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న శానిటరీ వర్క్ చేస్తే మన మున్సిపల్ కార్మికులు మనకు వాళ్ళ దేవుళ్ళతో పూజించుకోవాలి, రోజు చెత్తేరు తీసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల బఫర్ జోన్స్ లో కాలో గట్లు. ఇప్పుడు వాళ్ళు ఒక 10 మంది ఇల్లు కూలిపోతే వాళ్ళందరూ సమ్మెను దిగి వాళ్ళు జిహెచ్ఎంసీ వర్కర్స్ అందరూ ఆపేస్తే ఏం చేస్తారు? ఎన్ని రోజులు చెత్త వెళ్లకుండా ఉంటుంది హైదరాబాద్ లో? అంటే ఇవాళ పబ్లిక్ చేస్తారని కాదండి, దేర్ షుడ్ బి ఏ వే అండి. నిన్ను అడిగేది అదే, ఇన్నాళ్ళు నిద్రపోతున్న వ్యవస్థని మేము మేల్కొని కొట్టేస్తున్నామంటే ఎవరిది కొడుతున్నాము, దేనికి కొడుతున్నాము? ఇక నుంచి ఆపు, దయచేసి ఇక నుంచైనా ఆపుదామనే స్టేట్మెంట్ ఇవ్వు. అంటే ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ అవుతుంది దాన్ని సీజ్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయకూడదని నోటీసులు ఇవ్వడము, దానికి డాక్యుమెంటేషన్ ఉందని ప్రూవ్ చేసుకొని ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ వాడికి వాడిని విన్నావా నువ్వు? హీరింగ్ ఇచ్చావు? వాడికి అవకాశం ఇచ్చావా? ఎక్కడ హీరింగ్ జరగనిచ్చారు? ఓన్లీ హైడ్రా డెమాలిషన్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక మొబైల్ కోర్ట్ ఫామ్ చేయండి ఫాస్ట్ గా, స్పీడీ డిస్పోజల్స్ కోసం ఇష్యూస్ ని మొబైల్ కోర్ట్ లో తెలుసుకుందాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయండి పోని, దానికోసం స్పెసిఫిక్ గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లో తెలుసుకుందాం ఇష్యూస్ అన్ని. ఏది చేయరు వీళ్ళు, ఏమీ చేయరు. మళ్ళీ వీళ్ళకి కోర్టులు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మళ్ళీ వీళ్ళు అనుకున్న పత్రాలు మొత్తం అవ్వాలి. ఓకే, ఒకసారి సార్, ఒకసారి మనం నిన్న ఏదైతే గౌరవ జస్టిస్ గారు మాట్లాడిన, నేను కూడా చూశాను సోషల్ మీడియాలో చాలా చక్కెర్లు కొడుతుంది, బట్ కానీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేషన్ పర్పస్. యాక్చువల్ గా కోర్ట్ ప్రొసీడింగ్స్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ టు ద కోర్ట్ అండి. ఇది యూజువల్ గా మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే ఇప్పుడు పబ్లిక్ కి చూపించొచ్చాను. I don't have the data regarding the fixing of it. I have data with me, Mr. Ranganath. I have data. Do you think that we don't have data? We don't have data. డేటా లేనప్పుడు ఎందుకు డెమాలిషన్స్ వస్తున్నారు? హైడ్రా కమిషన్ చెప్తున్నాడు, వీ డోంట్ హావ్ డేటా అని. గౌరవ జడ్జి గారు చెప్తున్నారు మా దగ్గర ఉంది డేటా అని. అవును, అంటే ఈ అన్ని లంచ్ మోషన్స్ పిటిషన్స్ పడి పబ్లిక్ నెత్తి మా దగ్గరకు వస్తుంది, డేటా లేదు, ఏంటిది? అండ్ విత్ రిగార్డ్ టు దుర్గం చెరువు, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ దేర్ బిఫోర్ మీ. గవర్నమెంట్ హాస్ అపాయింటెడ్ 5 మెన్ కమిటీ లాంగ్ బ్యాక్ 2008 or 10. ఈవెన్ దెన్ నౌ యూ ఆర్ 5 మెన్ కమిటీ సబ్మిటెడ్ రిపోర్ట్. Even then, now you are issuing notices under Section 23 of the Vault Act. Sir, that is not from issue. We don't issue any notices. But what is happening in this state? That is what is happening. And what is your plan of action with regard to Moosey?
దోస్ మ్యాటర్స్ ఆర్ దేర్ టుడే. ఐ గ్రాంటెడ్ 20 లంచ్ మోషన్స్ టుడే. సార్ వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ సార్? మూసీ హైడ్రా హాస్ బీన్ మీన్ వి ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ మూసీ సర్వే ఆర్ ఎనీవేర్ సార్. దిస్ హస్ బీన్ మీన్ వి ఆర్ జస్ట్ రూప్డ్ ఇంటూ మూసీ. ఐ డోంట్ నో మీన్ కుడ్ బి ద వాట్ కుడ్ బి ద ఐ డోంట్ నో సార్ వాట్ కుడ్ బి ద ప్లాన్ ఫర్ రూపింగ్ ఇన్. వి హావ్ నెవర్ బీన్ పార్ట్ ఆఫ్ ద సర్వే ఆల్సో సార్. వి ఆర్ నెవర్ బీన్ మూసీ ఆల్సో. వి ఆర్ ఐ గేవ్ యు ఎన్ ఎగ్జాంపుల్ టుమారో చార్మినార్ తహసీల్దార్ విల్ రిక్వెస్ట్ యూ టు ప్రొవైడ్ మెన్ అండ్ మిషనరీ. వన్ సెకండ్ టుమారో తహసీల్దార్ చార్మినార్ విల్ రిక్వెస్ట్ యూ టు ప్రొవైడ్ మెన్ అండ్ మిషనరీ టు డిమాలిష్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఈ విల్ నాట్ రివీల్ యూ ది ఫ్యాక్ట్. టుమారో విల్ కమ్ అండ్ డిమాలిష్ హైకోర్ట్. హూ ఇస్ ఎట్ ఫాల్ట్ టెల్ మీ? యువర్ మెన్ అండ్ మిషనరీ ఆర్ ఎట్ ఫాల్ట్ ఆర్ నాట్? సార్ వి హావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా సార్. And we will definitely where is the highest regard, Mr. Ranganath, in this particular case? Shall I tell you the dates again? Shall I tell you the dates again? One second. I will tell you the dates again in this case. 7-4-2021 is the date of registration. 10-11-2022 is the date of permission obtained by the petitioner from Gram Panchayat Kista Redipet. Right? So the Gram Panchayat tried to interfere with his position. He filed 2 writ petitions. Thereafter, 1 writ petition against Hydra. It came up for hearing on 5-9-2024. Your counsel said you will follow GOMS number 99. I have recorded it. 2-4-2024, Tahsildar issued a notice under section 7. He has submitted representation on 15-4 with a request to grant 15 days time to submit explanation. 18-4 explanation was submitted. She has waited up to 20th September 2024. She has passed a speaking order on 20th September 2024. Without putting the petitioner on notice, without even offering opportunity. 20th September, she has issued a notice requesting the petitioner to vacate the premises within 48 hours. Is it not our duty to wait for 48 hours? Is it not our duty to wait for Monday? Why you are providing men and machinery support to the Tahsildar to do an illegal thing on a Sunday? Is it not your duty to check all these things? Kunta undan akada? కొత్త అక్కడ మొత్తం దాదాపు ఆల్మోస్ట్ ఎంక్రోచ్ అయిపోయింది సార్. వాట్ ఈస్ నల్లకుంట అండి? వాట్ ఈస్ నల్లకుంట? ఉందా కుంట? అక్కడ మంచి బిల్డింగ్స్ వచ్చినాయి. సో ఓవర్ నైట్ కెన్ యూ, వన్ సెకండ్, ఓవర్ నైట్ కెన్ యూ చేంజ్ దిస్ సిటీ మిస్టర్ రంగనాథ్? సార్ ఉన్న దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం సార్. మరి మాతో బతుకమ్మ కుంట ఏం కావాలి? ఏమవుతుంది రాష్ట్రంలో? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అడుగుతుంది? రావణ కష్టం అవుతుంది ఏంటి మన రాష్ట్రంలో? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏమైపోవాలి సామాన్యుడు? బతకాల చచ్చిపోవాలి? నిజమే ఇది అబద్ధం కాదు. యువర్ ఎన్కౌంటరింగ్ ద పీపుల్, యు ఆర్ టెర్రరైజింగ్ ద పీపుల్ అండి. యుర్ టెర్రరైజింగ్ ద పీపుల్. ఇది గన్ లేకుండా చంపేయడం సీరియస్లీ. ఆ ఎన్కౌంటర్ అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మొత్తుకుంటే వీళ్ళు పనిష్మెంట్ పడుతుంది. ఇప్పుడు ఇందులోనే తప్పించుకోలేరు. ఇందులోనే నిజంగా సామాన్యులు అడ్డం తిరిగితే వీళ్ళు తప్పించుకోలేరు. ఓకే, ఎంతగా తప్పించుకుంటారు? ఆఫీసర్స్ అందరినీ లాక్ రండి. మరి ఆర్థికంగా మనిషిని చంపడం అంటే ఏంటి? స్టేట్ లో ఆర్థికంగా ఇప్పుడు స్టేట్ డెవలప్ అవుతున్న కొద్దీ ఆర్థికంగా ఎదుగుతారు. ఆ చెరువులోకి రాకుండా, అది బఫర్ జోన్ అగ్రికల్చరల్ ల్యాండ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్ట్ అవ్వకుండా చెరువులో ల్యాండ్ రా బాబు అని ఫస్ట్ నుంచే నువ్వు ఒక ఫెన్సింగ్ వేసి, నువ్వు ఒక ప్రొటెక్షన్ ఇచ్చి, ఈ సర్వే నెంబర్లో కొనద్దు చేయొద్దు అనే అవేర్నెస్ ని క్రియేట్ చేసావా? ఇంతవరకు ఎక్కడన్నా చిన్న ఎడ్యుకేషన్ ఇన్నాళ్ళలో ఎక్కడన్నా జరిగిందని? ఎక్కడన్నా జరిగిందా? పోలే, లేకపోతే నువ్వు ఒక నెల రోజుల్లో లేదా 2 నెలలు టైం ఇచ్చి హైడ్రా ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా దీనికి సంబంధించింది అని ఉంటే మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయలేదు, దాంతో పాటు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఉదయాన్నే వెళ్ళిపోయి పర్మిషన్స్ కి ప్లానింగ్ కి డబ్బులు తీసుకోలేదా? తీసుకున్నారు కదా వీళ్ళు. మరి ఆనాడు తెలియదా మీకు ఆ సర్వే నెంబర్ లో ఏముందో? తెలుసా తెలియదా? ఆఫీసర్ ఉందని పిలవండి. ఇవాళ కరెక్ట్ గా మీరు చేస్తే ఇందులో ఏ ఒక్క ఆఫీసర్ మిగలడు. ఫస్ట్ ప్రజల్ని కాదు, ఆఫీసర్ని టార్గెట్ చేయండి. మీకు దమ్ము ఉంటే చేయండి. ఏ ఒక్క ఆఫీసర్ సర్వీస్ లో ఉండడు. నేను చెప్తున్నాను, ఇవాళ ఆఫీసర్ని మీరు టార్గెట్ చేయండి. ఇవాళ ఆ కమిషన్ ఫామ్ చేశారు కదా, ఆఫీసర్ని టార్గెట్ చేయండి చూద్దాం. ఎంత మంది తహసీల్దార్ మీద ఏసీబీ రైడ్లు చేయగలదు తెల్లారపాటి? గవర్నమెంట్ చెప్పండి. పోనీ ఇవాళ నుంచి వారం రోజులు టైం తీసుకుని ఎంత మంది తహసీల్దార్ల మీద ఏసీబీ రైడ్లు చేయగలరు? ఇవాళ స్టేట్ లో ప్రతి మండలంలో ఉన్నాయి కదా అక్రమ కడ్డాలు. ఓకే, రైట్, చూస్తూ ఊరుకున్నారు కదా, పర్మిషన్లు ఇచ్చారు కదా, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, దెన్ రెడీ. ఎంత మంది తహసీల్దార్ల మీద ప్రభుత్వం రైడ్ చేయగలదు? ఎంత మంది ఆర్డీ వాళ్ళ మీద చేయగలదు? అంటే ఎంత మంది ఆఫీసర్ల మీద చేయగలరు? ఐఏఎస్ ఐపీఎస్ కరప్షన్ బయట తీయండి. మరి ఇవాళ కరప్షన్ వదిలేద్దాం అంటారు మళ్ళీ, ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. లీడర్స్ ఉన్నారు, అధికారులు లీడర్స్ ఉన్నారు. ఇవాళ ఫస్ట్ అసలు సామాన్యులది కదా ఈ క్వశ్చన్, సామాన్యులది కదా. దీన్ని పక్కన పెట్టి ముందు కరప్షన్ జోలికెళ్దాం. ఇవాళ అధికారంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి చూద్దాం. పాత ఇదివరకు వీళ్ళు కూడా ఇందులో కొంతమంది ఇదివరకు కూడా మంత్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎంత కరప్షన్ వస్తుందో మరి తీద్దాం.
ఎందుకంటే సార్ ఫస్ట్ అన్కన్విన్షన్ తర్వాత మధుశర్మ గారు మేతోళ్ళు చాలా మంది పేర్లు వచ్చాయి. ఎవరైతే అది డిస్ప్యూట్, అది సెకండ్ డిస్ప్యూట్ నడిచింది అన్కన్వెన్షన్, అది ఉందా లేదా కోర్టు ఆర్డర్స్ ఉందంటారు కాసేపు, గ్యారంటీ లేదు. ఇప్పుడు వాళ్ళు లీగల్ బ్యాటిల్ కంటిన్యూ చేస్తున్నారు, అది కనుక ఇల్లీగల్ డెమాలిషన్ కనుక తెలితే దాన్ని వీళ్ళ లైబుల్, ఆఫీసర్స్ లైబుల్. ఒక్క విషయం అండి, పొలిటికల్ లీడర్ ఎప్పుడు సేఫ్ జోన్ లోని గేమ్ ఆడతారు, బలైపోయేది ఆఫీసర్. మీకు ఇదివరకు చూసాం చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా బలైపోయి జైలుకి వెళ్ళిన ఘటనలు ఈ దేశంలో ఉన్నాయి. లేవా? అవును, ఉన్నాయి ఉన్నాయి. ఎందుకంటే సార్ ఇంకోటి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని కూడా గౌరవ్ అసలు మాట్లాడుతున్నాడు, వీళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా లేదని చెప్పి. వాట్ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ రంగనాథ్? యూ హావ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. వన్ సెకండ్, డిడ్ యూ గో టు ఇబ్రహీంపట్నం ట్యాంక్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం? నో సర్. హ్యూజ్ ట్యాంక్, ఇట్స్ ఎ హ్యూజ్ ట్యాంక్. Yes sir. యు నో వాట్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ట్యాంక్? సిన్స్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ ది ఇయర్ 1983, ఫ్రమ్ 1983 ఎక్సెప్ట్ వన్ ఇయర్ I have not seen water in Ibrahimpatnam tank since last 40 years. I came to Hyderabad from a small village in 1983. I am visiting Ibrahimpatnam almost weekly, yearly once. I never seen water. Do you know how to fix up FTL? Yes. Do you know the guidelines issued by CCLA? Do you know a judgment passed by a judge of this court? Yes. He said, this court said, please consider memoirs. Collect it, then fix up FTL. Without fixing FTL, how can you say that this particular property is in FTL? How many final notifications were issued within Hyderabad, within Ring Road, ORR? Sir, yes, sir. We have more than almost 1320 preliminary notifications, sir. Ante chondi enta ghatuga matladaru. ఎందుకంటే న్యాయస్థానాలంటే అందుకే ప్రజలకి గౌరవం ఉంది. చార్మినల్ తహసీల్దార్ చెప్తే కొట్టేస్తారా, హైకోర్టుకు సంబంధించిన తహసీల్దార్ చెప్తే కొట్టేస్తారంటే ఇండైరెక్ట్ గా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు అని చెప్తుంది, మీకు సరైన మార్గదర్శకాలు లేవని చెప్తున్న పరిస్థితి. నిజంగా దీనికి ఏదైతే వాళ్ళు ప్రాపర్ లేదు. ఇప్పుడు నేను ఇందాక అదే అన్నాను, ఇప్పుడు ఒకసారి జీవో తీయని చెప్తాను. మీరు మనం ఇందాక జీవో చూద్దాము. ఆ జీవోలో, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మనం పబ్లిక్ కి చూపించింది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎందుకంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ అలా మనం కూడా వేయడానికి ఆథరైజ్, పబ్లిక్ కి చిన్న అవేర్నెస్ కోసం మాత్రమే కాసేపు బిట్ వేసాం. ఇక్కడ చూడండి, రిమూవల్ ఆఫ్ లేక్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ. అసలు ఎంక్రోచ్మెంట్స్ అయిపోయిన దాకా జిహెచ్ఎంసీ ఎందుకు నిద్రపోయింది? ఫస్ట్ ఈ రిమూవల్ ప్రొసీజర్ ఏంటి, రిమూవల్ ప్రొసీజర్ ఏంటి? ఇంకొకటి, ఓన్లీ నాట్ ఓన్లీ లేక్ ఎంక్రోచ్మెంట్స్ అండి, ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో ఏమేమి ఉన్నాయంటే, మీకు ఫుట్ పాత్స్ దగ్గర నుంచి ఇంకా ఎక్కడెక్కడెక్కడెక్కడ వీళ్ళైతే ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారో ప్రతిదీ, ఇవి ఎంతమంది కోఆర్డినేట్ చేసుకోవాలి చూడండి వాళ్ళు, జిహెచ్ఎంసీ, అదర్ లోకల్ బాడీస్, హెచ్ఎండిఏతో చేసుకోవాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో చేసుకోవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్. ఇన్నాళ్ళు ఈ డిపార్ట్మెంట్లు అన్ని ఏం చేసినాయి, ఈ డిపార్ట్మెంట్లు అన్నిటితో కోఆర్డినేషన్ అయితేనే కదా పర్మిషన్ చిల్లు కట్టుకుంది, అపార్ట్మెంట్లు వేసింది, మొత్తం ఎవరి ద్వారా లేచాయి ఇన్ని డిపార్ట్మెంట్లు? మరి ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ పిలవండి, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్లు అందరూ రావాలి. మరి ఫస్ట్ ఎందుకు ఇచ్చారో తెలియాలి, అప్పుడు రా పబ్లిక్ దగ్గరికి. వాళ్ళని ముట్టుకునే దమ్ము ఉండదండి, మళ్ళీ వాళ్ళని ముట్టుకునే దమ్ము ధైర్యం ఉండదు, వెళ్ళరు. ఎందుకంటే రాజకీయ నాయకులు నా దగ్గరకు వస్తున్నాక పొలిటికల్ లీడర్ చెప్పాడు, నీడు కన్ఫెస్ చేస్తాడు, వీడి గురించి ఆ పొలిటికల్ లీడర్ ని అరెస్ట్ చేయాలి, ఆ పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తే నాకు పలానా మంత్రి గారు ఏం చేయాలి, ఇప్పుడు ఆ మంత్రులు రావాలి, ఇప్పుడు ఆ మంత్రులు వస్తే సరే గవర్నమెంట్ లో కూలిపోతాయి. ఏ గవర్నమెంట్ మిగలదు రాష్ట్రంలో, ఏ పార్టీలో గవర్నమెంట్ మిగలదండి, నిజంగా మిగలదు, ఏ పార్టీలో గవర్నమెంట్ మిగలదు ఇవాళ. ఓకే, అంటే ఇది పబ్లిక్ అవుట్ రేజ్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు, పబ్లిక్ చాలా వ్యతిరేకత వచ్చింది, ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే పబ్లిక్ రేపొద్దున అడ్డం తిరిగితే ఇంకేం చేయలేరండి, పబ్లిక్ ఒక బలమైన ఆయుధం ఉంది. ఇంకోటి, ఇవాళ హడావిడి ఈ సంవత్సరం చేస్తారేమో, ఇంకో సంవత్సరం చేస్తారేమో, ఓట్ అనే ఆయుధం ఉంది, ఆ ఆయుధాన్ని గట్టిగా వాడితే ఏం మిగలదు. అవును, ఏం మిగలదు, ఎందుకంటే పబ్లిక్ కి ఎవరైతే ప్రామిస్ చేస్తారో వాళ్ళతోనే నిలబడతారు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సార్ ప్రతిపక్షాలు అవ్వచ్చు, బయటకు వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు సార్. గౌరవ హైకోర్టు జస్టిస్ కు ఆయన కూడా మాట్లాడారు సార్, మూసికి సంబంధించి కూడా మాట్లాడే, దీనికి సంబంధించి కూడా చాలా మంది మూసికి ఇరువైపులా ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని కూడా రోజు కోలుస్తున్నారని చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు, 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించి మూసీ సౌందర్యీకరణకు వాళ్ళు తీసుకున్నారు, దీంట్లో కూడా మొత్తం అంతా తప్పే జరుగుతుంది, అందరు తినేస్తున్నారు, దానికి మొత్తం కలిపి చూస్తే 50 కోట్లు కూడా 100 కోట్లు కూడా బెటరు, అంటే తినటానికి అలవాటు పడ్డారు అని చెప్పి వాళ్ళు రాజకీయంగా ఎన్ని చూసుకోవచ్చు, బట్
మూసీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ దీనికి కూడా జిహెచ్ఎంసీ ఒకటి, రాధాకృష్ణ గారు, డెవలప్మెంట్ ని ఎవరు అడ్డుకోరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఏ స్టేట్ కైనా రిక్వైర్డ్, ఏ ఏరియాకైనా రిక్వైర్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బాగుంటుంది స్టేట్ అనేది యూజువల్ గా అందరికీ తెలిసిందే. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ నుంచి చేసుకెళ్లాలనేది కూడా తెలుసుండాలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇది గట్టిగా మాట్లాడాలంటే ఈ సవాల్ మీద రోడ్లు వేస్తున్నట్టు ఎవరు, పేదల సవాల్ మీద రోడ్లు వేస్తున్న ఎవరు అనేది హానెస్ట్లీ, ఓకే హానెస్ట్లీ అంతే కదండి. అంత మాట వాడకూడదు కానీ అలానే కనిపిస్తుంది. ఇవాళ నిజంగా మనం అంత మాట వాడకపోయినా అలానే కనిపిస్తుంది. అంటే అది అర్థం చేసుకుని ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడ లెంత్ ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకోవాలని కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే మీరు సుందరీకరణ చేయండి, తప్పలేదు. ఇక్కడ నుంచి అయినా ఆపడానికి ప్రయత్నించడం తప్పలేదు. కానీ ఉన్న వాళ్ళు కొన్ని కోట్లు కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఏమైపోవాలి, వాళ్ళ చాలా దారుణం. ఏమి బాధాకరం సిచ్యువేషన్ మాత్రం నిజంగా. నాకు లిటరల్ ఫోన్ చేసి ఏడ్చిన బాధ్యతలు కూడా ఉన్నారు. చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం. అంటే సార్ ఇల్లీగల్ అనొచ్చు, కానీ ఇల్లీగల్ అన్నప్పుడు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళ మాటలు విన్నారా మీరు? కనీసం వాళ్ళ కోర్టుకి వెళ్ళే గ్యాప్ కూడా ఇవ్వలేదు. మీరు కొట్టేస్తున్నారే పోనీ, ఇల్లీగల్ డెమాలిషన్స్, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ అనేవి డెమాలిష్ చేస్తున్నప్పుడు ఇన్ని నెలలో ఎందుకు నిద్రపోయారు? అవును, మీ ఆఫీసర్స్ నిజాయితీ పొరలని, రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ అందరినీ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ ప్రూవ్ చేయండి, అప్పుడు పబ్లిక్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారని మీరు చూపించండి. ఓకే, ఒకటి సార్, నేను ఇవాళ ఇది ఒళ్ళు మండి అడుగుతున్న మాట, ఇది చాలా ఆక్రోశం పబ్లిక్ నుంచి వస్తుంది. ఇవాళ నిజంగా ఉన్న పొలిటీషియన్స్ కానీ, ఇవాళ ఉన్న ఆఫీసర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ చాలా నిజాయితీ పొరలు, అవినీతి లేని వాళ్ళే ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లో. ఎక్కడ జీరో కరప్షన్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు పబ్లిక్ తప్పు చేశారని పబ్లిక్ జోలికండి. ఓకే సార్, పబ్లిక్ ఇప్పుడు మొత్తం ఏదైతే జరిగిందో జరుగుతుంది సార్. గవర్నమెంట్ కి సంబంధించి మేము మంచి చేస్తున్నాము, హైడ్రా అనేది ఏదైతే తీసుకెళ్లి మీరు నాళాలు మొత్తం, లేకపోతేనో చెరువులు మొత్తం పూర్తి చేసి ఇవన్నీ చేసి అని చెప్పారు, దానికి మంచి చేయడానికి వచ్చామని చెప్తున్నారు. బట్ ప్రజలు కూడా మాకు అంతకుముందు గవర్నమెంట్ లు అన్ని పట్టాలు ఉంటే మేము కట్టుకున్నామని చెప్తున్నారు. అంతే కదా, ప్రజల బాధని న్యాయస్థానాలు అంటే ఎవరైతే జస్టిస్ ఎవరైతే ఉన్నారో, హానరబుల్ జస్టిస్, ఆయన మాట్లాడిన తర్వాత హైడ్రా తన యొక్క తీరును మార్చుకుని సోషల్ మీడియాలో అసలు బాగా వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు నాగరికత ఎంత మంది పెట్టారు తెలుసా సార, అసలు ఇలా అడిగారు ఇలా అడిగారు అంటే నిజంగా ఎవరైతే ఎవరైతే ఆయన నిజంగా చాలా వైరల్ అయింది. అది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఎందుకంటే సామాన్యుడి స్వరం కోర్టు అండి. అవును, సామాన్యుడి స్వరం, గుండె స్పందన, గుండె స్పందన, సామాన్యుడి స్వరం కోర్టు. ఎక్కడ ఆప్షన్ లేనప్పుడు నిజంగా, ఎందుకంటే ఒక్కొక్కసారి విచక్షణ రహితంగా అధికారాలని అడ్డదిడ్డంగా వాడుకున్నప్పుడు, ప్రజల గొంతుక తొక్కేసినప్పుడు ఆ గొంతుకే నిలబడేది కోర్టులు, కోర్టులు, దాని తర్వాతే మీడియా. నన్ను అడిగితే ఫస్ట్ కోర్టే, ఎందుకంటే మీడియా కూడా చాలా మంది జీవితాలు కాపాడింది కాదండి. ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది మీడియా ఇచ్చే డెసిషన్ కన్నా ట్రయల్ కోర్ట్ కండక్ట్ చేసి ఇచ్చే డెసిషన్ ఆథెంటికేషన్. అవును, కోర్టులే వ్యాలిడ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సార్ నిజంగా ప్రజలకి? లేదండి, ఇప్పుడైనా ఇప్పుడు దీని తర్వాత ఏమైనా చేంజ్ అవకాశం ఉంటుంది? చేయమనండి, ఇప్పుడు దమ్ముంటే వీకెండ్ డెమాలిషన్స్ రమ్మనండి. మరి అంతేనంటారా? నేను ఓపెన్ అన్న ఈ మాట, దమ్ముంటే వీకెండ్ డెమాలిషన్స్ చేయండి. మరి ఏంటి ఇది, ఎందుకు ఇవాళ ఒకటండి, ప్రజల్ని టెర్రరైజ్ చేయొద్దు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. మీరు నిజంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయదు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, చాలా దరిద్రమైన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే డెమాలిష్ చేయండి. ఇక మరీ హీన్యంగా ఇటు లాక్కొని ఆక్రమించి కట్టేసి, నిన్న మొన్న నేను ఒక వీడియో నాకు పంపించారు, నేను కూడా చూశాను. అది చెరువులో కన్స్ట్రక్షన్ చేసేది, అది దారుణం, అది దారుణం. దాన్ని డెమాలిష్ చేయడానికి వెళ్ళారు, బాంబ్ బ్లాస్ట్ చేసి డెమాలిష్ చేద్దామని దానికి వెళ్ళారు, డెమాలిష్ చేయడానికి వెళ్ళారు పూర్తిగా. దట్స్ ఫైన్ అండి, గుడ్. కానీ ఈ డెమాలిష్ చేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలి. నిన్న అక్కడ నాకు చూపించారు వీడియో, ఆ డెమాలిష్ చేసినప్పుడు దాన్ని చేసిన బాంబ్ బ్లాస్ట్ వల్ల ఒక రాయి ఎదురొచ్చి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సర్వెంట్ తగిలి అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతను ఇంకా చనిపోయారో మరి బతికారో కూడా నాకు తెలియదు. అలాంటివి కూడా ఉంటాయి, దానికి 500 మీటర్స్ రేంజ్ దూరం పాటించాలి, ఇలాంటివి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్. బ్లాస్టింగ్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, చెరువులో అసలు చెరువులో బ్లాస్టింగ్ చేయించా లేదా, ఫస్ట్ పాయింట్. లీగల్ గా పట్టుకుంటే వీళ్ళు దొరుకుతారు, చాలా చాలా దొరుకుతారు వీళ్ళు. అంత కన్స్ట్రక్షన్ వచ్చిన దాకా ఎందుకు కొడుకున్నారు? అంటే ఇవాళ ఆఫీసర్లు దొరకరు అనుకోకండి, దొరుకుతారు ఎప్పుడో సార్ మిమ్మల్ని ప్రజలు పట్టు, అసలు దొరుకుతారు ఎప్పుడో ఒకసారి. ఏంటండి ప్రజలు పట్టుకుంటే సాయంత్రానికి దొరుకుతారు, గంట వాళ్ళని పట్టుకోవడం, ప్రజలు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి? ప్రజల్ని ఎక్కువ మీరు ఇబ్బంది పెడితే ప్రజలు మిమ్మల్ని పట్టుకోవడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. మీరు ప్రజలతో ఉన్నారా? ఓకే, ప్రజలకి శత్రువులా మారుతున్నారా? ప్రజలు మాత్రం ఎందుకు కోరుకుంటారు? అంటే మీరు నిజంగా ప్రజలు బాగా తప్పు చేస్తే శిక్షించడం తప్పలేదు. ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్ ఉన్నాడు, ఒక మర్డర్ చేసినోడు ఉన్నాడు, వీళ్ళు సమాజానికి చేయటండి. ఇలాంటి వాళ్ళకి జాలి చూపించక్కర్లా, ఇలాంటి వాళ్ళకి లా హ్యుమానిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అంటే మానవత్వం ఇలాంటి సందర్భాల్లో అక్కర్లేదు, నిజంగా మానవత్వం అక్కర్లేదు. బట్ కానీ చట్టానికి కూడా మానవత్వం కొన్ని సందర్భాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి మానవత్వాన్ని గౌరవ కోర్టు వారు కూడా రాటిఫై చేస్తారు. అంటే మానవత్వం దృష్టితో చట్టంలో వీళ్ళు తీసుకున్నారు అని చెప్పి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, తీసుకుంటారు. చట్టం కూడా ఏమి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోదు మనుషుల మీద. ఇవాళ ఇండియన్ సొసైటీయే హ్యుమానిటీ మీద ఎక్కువ నడిచే సొసైటీ ఇది. పూర్తిగా ప్రతి లీగల్ గానే వెళ్తుందా? ఇవాళ తప్పేం లేదండి, లీగలైజ్ థింగ్స్ చేయడం తప్పు కాదు, కన్స్ట్రక్షన్స్ డెమాలిష్ చేయడం తప్పు కాదు, కానీ ఎలాంటి వాటిని చేసుకోవాలి, సామాన్యులు ఎంతమంది ఉండి బలైపోతున్నారో తెలుసుకోండి. నాకు నిన్న కాక మొన్న ఒక మన విలేకరు ఎవరో చెప్తున్నారు, సార్ ఈ వంకతో పొలిటికల్ గా ఆ ఏరియాలో గ్రడ్జ్ ఉన్న వీళ్ళు కూడా కొంతమంది కొడుతున్నారు సార్. ఎంత దారుణం అండి, ఇది దారుణం కదా, మరి దారుణమే కదా, ఇది దారుణం కదా, ఎంత దారుణం. ఇది ఇలా ఉంది కదా, మనం పోయినసారి ఎక్కడ ఏపీ గవర్నమెంట్ లో ఎక్కడ ఒకసారి విన్నాం, ఏకంగా ఒక ఊరు ఊరిని కొట్టేసుకుంటే మహాభావుడు, అవును ఊరు ఊరిని. ఇవాళ ఏమైంది, ఆ ఊరు పెద్ద ఊరు అయిపోయి ఇవాళ మొత్తం తీర్పిచ్చారు కదా, ప్రజా తీర్పు. ఎందుకు ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతుంది. అవును, అలాంటి చెంపపెట్టి తీర్పుల కోసం ఎదురు చూడొద్దు, దయచేసి పబ్లిక్ ఒపీనియన్ గౌరవించండి, ప్రజల్లోకి వెళ్ళండి. ఇవాళ నిజంగా ఇవాళ ఆ ఏరియా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే నాయకులైనా మరి ఇప్పుడు ఆ డెమాలిషన్ అయ్యే ఏరియాలోకి మీరు నడుచుకుంటూ వెళ్ళగలరా, పబ్లిక్ పబ్లిక్ ఫేస్ చేయగలరా? మీరు వెళ్ళండి, మరి నేరుగా మాట్లాడండి, ఇవాళ ప్రజల తరపున నిలబడి ప్రజల గొంతుకే వినిపించండి. తప్పేం లేదు, నిజంగా ప్రజలు తప్పు చేశారు, చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అది ఎవరో ఒక బిల్డర్ ఆక్యుపై చేశాడు, ఎవరో లోకల్ లీడర్ ఆక్యుపై చేశారంటే మీరు కొట్టు కూల్చేయండి, ప్రజలు హర్షిస్తారు. సామాన్యుడు రూపాయి 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 కూడ కట్టుకొని పేర్చుకున్నోడి కళల సౌదాన్ని వాడి కళ్ళ ముందే కూల్చేస్తుంటే వాడికి మరణం తప్ప ఇంకేం దిక్కు లేదన్న స్థితిలోకి తీసుకెళ్తున్నారు. లీగల్ సిస్టమ్ ఇంత దారుణంగా లేదు ఈ దేశంలో, మీరు తయారు చేస్తున్నారు. హ్యుమానిటీ అనేది ఉంది, ఇంకా లీగల్ సిస్టమ్ విత్ హ్యుమానిటీ వెళ్తేనే కొన్ని సందర్భాలు ఉంది. క్రిమినల్ కేసెస్ లో అక్కర్లేదు, ఇలాంటి కేసెస్ లో కొన్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళి సామాన్యుడిని కన్సిడర్, ఎందుకంటే వాడు డాక్యుమెంటేషన్ చూసుకుని అన్ని చట్టాలు పాపం వాళ్ళకి తెలియదు పాపం. అవును, ఈ యొక్క బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే ఎన్ని అప్రూవల్స్ అయితే వచ్చింటుంది చెప్పండి మీరు, మరి అన్ని అప్రూవల్స్ వచ్చేంత వరకు చేసిన వాడు తప్ప ఎవడదండి, ఎవడిది? అవును, కాబట్టి అంతమంది లైబుల్ ఏనండి, అందరికీ శిక్షలు పడాల్సిందే. దమ్ముంటే ముందు మీ ఆఫీసర్ల మీద ఏసీబీ రైడ్ చేయండి, అందరూ ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పండి, మీ పొలిటీషియన్స్ మీద చేయండి, ఎమ్మెల్యేల మీద చేసి చూపించండి, ఎక్కడ తప్పు రూపాయి సంపాదించలేదు వీళ్ళు, వీళ్ళు ఈ దేశానికి గర్వకారణాన్ని వాళ్ళని చూపించండి ఫస్ట్, తర్వాత ప్రజలు మీరు అప్పుడు మిమ్మల్ని నమ్మి ప్రజలను మీరు చేస్తున్న పని హర్షిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధు శర్మ గారు. లీగల్ పాయింట్లో ఎవరైతే హైడ్రాకి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ధైర్యం చెప్పే పరిస్థితి చేశారు. లీగల్ పరంగా ఎలాంటి వాళ్ళు ఎలాంటి మంచి జరిగే అవకాశం ఉంది, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలను తెలియజేశారు. ప్రభుత్వాలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అధికారం ఉంది కదా అని చెప్పి పేదలతో ఆడుకుంటే చట్టాలుంటాయి, న్యాయస్థానాలుంటాయి వాళ్ళ వైపు. నిజంగా వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే న్యాయస్థానం ముందుకొచ్చి తీర్పులు ఇస్తుంది, ప్రజా కోర్టులు వాళ్ళని దోషులుగా నిలబెడుతుంది. హైడ్రాకి సంబంధించి ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ న్యాయస్థానాలను సంపాదించవచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యాయస్థానాలు వాళ్ళకి అండగా నిలబడతాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఈరోజు లీగల్ పాయింట్లో ఉన్నటువంటి ఇది అంశం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు, నమస్కారం.